హలో వ్యూస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ బ్యాక్ టు అమ్మ స్వీట్ విషెస్. ఇది తీపి గుమ్మడికాయ. చూడండి, తీపి గుమ్మడికాయ అన్నమాట ఇది. ఇది హెల్త్కి ఎంతో మంచిది. దీన్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారు, బాగా తింటారు దీన్ని. మన కంట్రీలోని కేరళలో అయితే వాళ్ళు ఎక్కువగా దీన్ని యూస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అందరూ కూడాను, డాక్టర్స్ కూడాను ఇది తినమని చెప్తారన్నమాట. ఒక కప్పు డైలీ, ఒక కప్పు ఈ తీపి గుమ్మడికాయని 1 కప్ తినండి అంటున్నారు. ఇప్పుడు దీంట్లోనూ విటమిన్ సి విటమిన్ ఉంది, ఈ విటమిన్ కూడా ఉంది. ఏంటంటే దీనికి ఇంకొక మంచి గుణం ఏంటి ఉందంటే, స్కిన్ కనుక డ్యామేజ్ అయిందని అనంటే, ఇది కనుక తిన్నాము అనంటే చాలా బాగా ఉంటుంది అన్నమాట స్కిన్. అంతేకాదు, ఇప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకుంటూ ఉంటాం కదా మనము, ఇది కనుక తింటూ ఉన్నాము అనంటే ఆ సన్స్క్రీన్ లోషన్ తోటి డబ్బులు ఖర్చు పెట్టేటువంటి అవసరం కూడా ఉండదు. ఇప్పుడు దీనితోటి ఒక రెసిపీ చేసేసుకుందాము, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం పీల్ తీసి దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్లో మనము 1/4 స్పూన్ వరకు ఆవాలు, 1/4 స్పూన్ వరకు జీలకర్ర, అలాగే రెడ్ చిల్లీస్, ఇలాగా క్రష్డ్ గార్లిక్, ఇవన్నీ వేసి ఫ్రై చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కూర. అంతేకాదు, హెల్త్కి ఎంతో మంచిది. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇలాగా ఆనియన్స్ వేసుకుందాము. మీ దగ్గర ఏ ఆనియన్ ఉంటే ఆనియన్ వేసుకోండి, ఏమీ పర్వాలేదు. ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గుమ్మడి ముక్కల్ని, ఇందులో వేసేసుకుందాం. వేసుకొని దీన్ని అంతటినీ కూడాను ఇలా కలిసేట్టుగా ఇందులో మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్నటువంటి టామరిన్ జ్యూస్, చింతపండు రసాన్ని ఇందులో వేద్దాం. ఎందుకంటే ఈ రసం అంతా కూడాను ఈ మొక్కలకు పట్టాలన్నమాట. ఇలా వేసేసుకున్నాం. వేసుకొని దీని మీద ఒక లిడ్ పెట్టి వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇందులో మనము 1/2 స్పూన్ వరకు కూడాను సాల్ట్ వేసుకున్నాము. అలాగేను ఇప్పుడేను కొద్దిగా టర్మరిక్ పౌడర్ ఫస్ట్ వేసుకుందాము. నెక్స్ట్ ఇలాగ 1/2 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అది కూడా వేసేద్దాం. వేసి దీని మీద ఒక లిడ్ పెట్టి ఇవన్నీ కలిసి కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము. ముక్కలు మెత్తగా అవ్వాలి కదా, అప్పుడే ఇది టేస్టీగా ఉంటుంది. ఇది రోటీలో కూడాను చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, సాంబారు, తర్వాత దీంతో స్వీట్, ఓన్లీ ఈ ముక్కలతోటి పులుసు,
ఈ ముక్కలతో పులుసు పెట్టుకొని అప్పుడం నంచుకొని తింటుంటే ఎమ్మె ఎమ్మెగా ఉంటుంది. ఒకసారి చెక్ చేద్దాము ఇది ఎంతవరకు అయిందో ఏంటో. ఎస్, ముక్క మెత్తబడింది. ఈ టైంలో మనం ఇందులో ఇలా గ్రీన్ చిల్లీస్ని పొడవుగా చేసుకొని వేసేసుకున్నాం అనుకోండి, మనం ఇది తినేటప్పుడు కూడాను కొరుక్కొని తినేస్తాం కన్నా తినేటప్పుడు. తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుందాము. ఇది మంచి అరోమా వస్తుంది, ఎందుకంటే కరివేపాకు, ఎండుమిరపకాయలు, క్రష్డ్ గార్లిక్ వేసాం కదా, అసలు ఈ కూర ఉడుకుతుంటేనే మంచి అరోమా వస్తుంది అన్నమాట కిచెన్లో, అంత టేస్టీగా ఉంటుంది ఈ కూర. కావాలంటే కొంతమంది ఇది నేను అలా కూడా చేస్తాను, ఇదంతాను అన్నంతో పాటు కుక్కర్లో పెట్టేస్తాను, అది బాగా మ్యాష్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు చింతపండు రసము బెల్లం వేసి నాకు ఇష్టమైనటువంటి అప్పుడు ఆనియన్ వేయను అన్నమాట. సరే, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా చేస్తుంటాము, అంటే వెరైటీని మనం కూడాను ట్రై చేస్తూ ఉండాలంటే ఎప్పుడు ఒకటే రకం కాకుండా. వెయిట్ చేద్దాం మనం. ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేస్తున్నాను, మనం ఇప్పుడు దీన్ని వెయిట్ చేద్దాము. ఒకసారి చూద్దాము, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది నాకైతే మాత్రం. ఇది కుక్ అవుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది గుమ్మడికాయ, అంతేకాదు గుమ్మడికాయ పులుసు కూడాను కుక్ అవుతూ ఉంటే మంచి అరోమా వస్తుంది. చూస్తాను నేను అన్నీ సరిపోయిందో ఏదో ఒక ముక్క తీసుకుని టేస్ట్ చూస్తాను. ఎస్, అన్నీ కూడాను పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మేము దీన్ని డిష్ అవుట్ చేసేసుకుందాం బౌల్లోకి. ఓకేనా, ఉండనా మరి నేను మరి యొక్క ఇంట్రెస్టింగ్ రెసిపీతోటి, డెలీషియస్ రెసిపీతోటి మళ్ళీ నేను నా నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. తర్వాత మీ అందరి ఆదరాభిమానాలకు కూడాను నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మనస్ఫూర్తిగా. అంతేకాదు ప్రతి ఒక్క యూట్యూబ్ యొక్క సక్సెస్ని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ కూడాను తొందరగానే మీ టార్గెట్స్ రీచ్ కావాలని చెప్పేసి నేను మిమ్మల్ని నేను విష్ చేస్తున్నాను. ఆ తర్వాత కొత్త యూట్యూబర్స్ చాలామంది వచ్చారు, దయచేసి అందరినీ అడుగుతున్నాను చెప్తున్నాను, దయచేసి స్పామ్ వర్డ్స్ని యూస్ చేయకండి. మళ్ళీ మీరు స్పామ్ వర్డ్స్ యూస్ చేస్తున్నారు, స్పామ్ వర్డ్స్ అంటే ఏంటోనో చూసుకోండి మీరు. ఓకేనా, ఉండండి, అది నెక్స్ట్ వీడియో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బై.